हेलो गॉयस वेलकम टू त्रिपुर हॉरर स्टोरीज गॉयस नेनु ना चैनल लो गिफ्ट्स अयिते प्रोवाइड चेसानु सो आ गिफ्ट्स नी मीरु कूडा मी सोंतं चेसुकोवाली अनुकुंटे ई वीडियो डिस्क्रिप्शन लो गिवे की संबंधिंचिन लिंक नी अयिते प्रोवाइड चेसानु आ वीडियो लिंक नी क्लिक चेसि आ वीडियो चूसि मीरु कूडा गिवे लो पार्टिसिपेट चेसि गिफ्ट नी मी सोंतं चेसुकोवच्चु अलागे ई स्टोरी मीकु पूर्तिगा अर्थं अवालंटे ई स्टोरी की संबंधिंचिन प्रीवियस एपिसोड चूसाक ई स्टोरी नी कंटिन्यू चेयंडि ई स्टोरी की संबंधिंचिन प्रीवियस एपिसोड लिंक कूडा डिस्क्रिप्शन लो प्रोवाइड चेयबडुनु इक लेट चेयकुंडा वेंटने स्टोरी लोकि अयिते वेल्लिपोदां अला ఆ అమ్మాయి మాటలు వినగానే అభి ఆ అమ్మాయితో ఒక విషయాన్ని చెప్పాడు. ఆ విషయం విన్న తర్వాత ఆ అమ్మాయి అభి ఫ్రెండ్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు నిజానికి అభి వాళ్లకు ఏం చెప్పాడంటే, అసలు హైదరాబాద్లో ఉండే జనాలు జాంబీస్గా మారడానికి మెయిన్ రీజన్ జాంబీస్ యొక్క వైరస్. ఆ వైరస్ని క్రియేట్ చేసింది మా నాన్న. మా నాన్న ఉస్మానియా మెడికల్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్. ఎప్పుడు చూసినా మా నాన్న ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి కనిపెట్టాలని మార్చర్ రూమ్లో ఉండే డెడ్ బాడీస్ పైన ఏదో ఒక ప్రయోగాన్ని చేస్తూ ఉంటాడు. అంటే ఆ ప్రయోగం ఎటువంటిదంటే, చనిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతికి రావాలి అనే ఉద్దేశంతో మా నాన్న చనిపోయిన యొక్క డెడ్ బాడీస్ పైన మా నాన్న చేసే మెడికల్ ఎక్స్పీరియన్స్ని ఆ బాడీ పైన ప్రయోగిస్తూ ఉంటాడు. దాంతో ఏదో ఒక బాడీ రెస్పాండ్ అవుతే, ఆ బాడీకి కనుక జీవం వస్తే మా నాన్న యొక్క మెడికల్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అవుతుందని మా నాన్న ఎప్పుడు భావించి రోజు క్లాస్ అయిపోయిన తర్వాత, ఐ మీన్ అంటే కాలేజీలో మా నాన్న యొక్క క్లాసు పూర్తయిన తర్వాత వెంటనే మార్చర్కి వెళ్ళి మా నాన్న తయారు చేసిన ఏదో ఒక వైరస్ని డెడ్ బాడీస్లోకి ఇంజెక్ట్ చేస్తాడు. అలా ఇంజెక్ట్ చేసిన తర్వాత చూస్తాడు ఆ బాడీ రెస్పాండ్ అవుతుందా లేదనేది. ఒకవేళ ఆ డెడ్ బాడీ మా నాన్న ఇంజెక్ట్ చేసిన ఆ వైరస్ వల్ల రెస్పాండ్ అవుతే వెంటనే ఆ బాడీకి మరిన్ని టెస్టులు చేసి ఇంకాస్త మెరుగుపరిచేవారు. ఇలా మా నాన్న రోజు మార్చర్ రూమ్లో ఏదో ఒక ప్రయోగాన్ని డెడ్ బాడీస్ పైన చేస్తూ ఉంటాడు. అలా మా నాన్న తయారు చేసిన ఒక వైరస్ని మార్చర్ రూమ్లో ఒక డెడ్ బాడీకి ఆ వైరస్ని ఇంజెక్ట్ చేయడంతో ఆ డెడ్ బాడీ రెస్పాండ్ అయింది. దాంతో ఒక నెల పాటు మా నాన్న ఆ డెడ్ బాడీకి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నాడు. అంటే మా నాన్న ఇంజెక్ట్ చేసిన ఆ వైరస్ ఎలా పనిచేస్తుందో దాని గురించి తెలుసుకునేందుకు రోజు ఆ డెడ్ బాడీకి టెస్ట్లు అవి చేస్తూ ఉండేవాడు. అలా ఒక నెల పాటు ఆ డెడ్ బాడీకి ట్రీట్మెంట్ చేయగా చివరికి ఆ డెడ్ బాడీ ఒక్కసారిగా ఉన్నట్టుండి లేచి మా నాన్న పైన అటాక్ చేసింది. అలా మా నాన్న పైన అటాక్ చేయగానే మా నాన్న ఫస్ట్గా ఆ కాలేజీలో జాంబీగా మారిపోయాడు. అంటే ఒక డెడ్ బాడీ మా నాన్న పైన అటాక్ చేసి మా నాన్నని కొరకగానే మా నాన్న కూడా జాంబీలాగా మారిపోయాడు. ఇక దాని తర్వాత స్టెప్ బై స్టెప్ వరుస పెట్టి ఆ కాలేజీలో అందరిపైన అటాక్ చేసి కొరకడంతో అందరూ జాంబీస్గా మారిపోయారు. కానీ ఈ విషయం నాకు ఎలా తెలిసిందంటే, మేము ఆ జాంబీస్ నుంచి తప్పించుకోవడానికి స్పోర్ట్స్ రూమ్ నుంచి బయటికి పారిపోదామని అనుకొని అలా ప్రయత్నించి చివరికి పారిపోతూ ఉండగా మా నాన్న ఏ స్థితిలో ఉన్నాడో దాని గురించి తెలుసుకునేందుకు మా నాన్న యొక్క ల్యాబ్కి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. కానీ అక్కడ మా నాన్న కనిపించలేదు. కానీ అక్కడ నెలపైన మా నాన్న యొక్క మొబైల్ పడి ఉంది. అలా కింద పడిన మా నాన్న మొబైల్ తీసుకొని ల్యాబ్ నుంచి బయటికి రాగానే ల్యాబ్ బయటనే మా నాన్న నాకు కనిపించాడు. కానీ మా నాన్న కూడా జాంబీస్ లాగా మారిపోయి నా పైన అటాక్ చేస్తుండడంతో నేను వెంటనే ఏడ్చుకుంటూనే పరిగెత్తుకుంటూ అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయాను. అలా ఎస్కేప్ అయిపోగానే ఆ తర్వాత నువ్వు కాపాడడంతో జిల్లా మేమందరం ప్రాణాలతో బయటపడ్డాము. కానీ నిజానికి మా నాన్న ఎలా జాంబీస్గా మారాడో, ఆ వైరస్ అసలు ఎలా క్రియేట్ చేశాడో, అలాగే ఆ డెడ్ బాడీకి ఆ వైరస్ని ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమేమి టెస్టులు చేశాడో అవన్నింటినీ మా నాన్న తన డాక్యుమెంటరీ కోసం వీడియో షూట్ చేశాడు. ఆ వీడియో షూట్ చేయడంతో నేను మా నాన్న ఎలా జాంబీగా మారాడో చూశాను. కావాలంటే ఈ మొబైల్లో వీడియో చూడండి, మా నాన్న చేసిన ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అలాగే వీడియో ఫుటేజ్ అని అభి తన మొబైల్ని ఆ అమ్మాయికి ఇచ్చి ఆ అమ్మాయి ఆ మొబైల్లో ఉండే వీడియో ఫుటేజ్ని చూడగా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆ అమ్మాయితో పాటు ఆ వీడియోని చూస్తూ ఉన్నారు. అభి వాళ్ళ నాన్న ఆ వీడియో ఫుటేజ్లో ఒక వైరస్ని కనిపెట్టి మార్చర్ రూమ్లో ఉండే ఒక డెడ్ బాడీకి ఆ వైరస్ని ఇంజెక్ట్ చేయగానే ఆ డెడ్ బాడీ రెస్పాండ్ అవడంతో ఆ డెడ్ బాడీకి మరిన్ని టెస్టులు చేసి ఇంకాస్త వైరస్ని ఆ డెడ్ బాడీకి ఇంజెక్ట్ చేయడంతో ఆ డెడ్ బాడీ టోటల్గా లేచి అభి వాళ్ళ నాన్నను కొరికి జాంబీస్గా మార్చేసింది. ఆ వీడియో ఫుటేజ్ మొత్తం తన మొబైల్లో ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్ అందరూ చూడగా అప్పుడు ఆ వీడియో ఫుటేజ్ని చూసిన ఆ అమ్మాయి అభితో, అసలు ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రయోగాల్ని ఎందుకు చేస్తారు, వాటి వల్ల వచ్చే లాభం కన్నా వాటి వల్ల వచ్చే నష్టాన్ని ఎందుకు ఆలోచించరు, అయినా ప్రాణం అనేది దేవుడిచ్చిన వరం, మనిషి పుట్టాలి చావాలి అది ప్రకృతి ధర్మం, అంతేకాని దాన్ని మనం మార్చలేము, మారుస్తే ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాల వల్ల ఇటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆ అమ్మాయి అభి పైన కోపడుతూ అలా చెబుతూ ఉంది. అభి ఆ వీడియో ఫుటేజ్లో వాళ్ళ నాన్న అలా జాంబీగా మారడం చూసి మాటిమాటికి బాధపడుతూ ఉన్నాడు. అలా బాధపడుతూ ఉండగా తన ఫ్రెండ్స్ అందరూ, అరే బాధపడకురా మావా, అయిందేదో అయింది, నువ్వు కొంచెం ధైర్యం తీసుకొని ఏడవడం ఆపేయని తన ఫ్రెండ్స్ అభితో అలా ధైర్యం చెప్పగా అప్పుడు ఆ అమ్మాయి, మనుషులు ఎంత మూర్ఖంగా ఆలోచిస్తారు, కాస్త ఎక్కువ చదువుకుంటే చాలు సైంటిస్టులు అయిపోతారు, అలా సైంటిస్టులు అయిపోగానే కొంతమంది వాళ్ళ యొక్క స్వత బుద్ధితో అంటే సొంత ఆలోచనతో ఏదో ఒకటి ఆలోచించాలి అని ఏదో ఒకటి పిచ్చి పిచ్చి ప్రయోగం చేసి ఇలా ఏదో ఒకటి కనిపెడుతూ ఉంటారు. కానీ వాటి వల్ల వచ్చే లాభం కన్నా వాటి వల్ల ఏర్పడే నష్టమే చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అటువంటిది ఎందుకు సైంటిస్టులు
ఎప్పుడు ఆలోచించరు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి పిచ్చి ప్రయోగం చేస్తూ ఇలా దేశానికి లేనిపోని తీరని నష్టాన్ని తెచ్చిపెడుతూ ఉంటారు. మన ఈ ప్రపంచంలో ఏదైనా ఒక కొత్త వైరస్ పుట్టుకొచ్చింది అంటే ఖచ్చితంగా ఒక సైంటిస్ట్ చేసిన పిచ్చి ప్రయోగమే అది. అలా సైంటిస్టులు వాళ్ళ వాళ్ళ పిచ్చి ప్రయోగాల వల్ల ఏదో ఒక వైరస్ని కనిపెడుతూ ఉంటారు, దానివల్ల లేనిపోని జబ్బులు ఏర్పాటు అవుతూ ఉంటాయి. అలాగే ఆ అమ్మాయి అభితో ఇంకొక డౌట్ని అడిగింది. అవును, మీ నాన్న ఈ జాంబీస్ యొక్క వైరస్ని క్రియేట్ చేశాడు, కానీ అసలు ఈ జాంబీస్ యొక్క వైరస్ని ఎలా క్రియేట్ చేశాడు అనే దాని గురించి అసలు వీడియో షూట్ చేయలేదు కదా అని ఆ అమ్మాయి అభితో అలా మాట్లాడుతూ ఉండగానే అప్పుడు అభి, లేదు, మా నాన్న అసలు ఈ జాంబీస్ వైరస్ని ఎలా క్రియేట్ చేశాడో, అలాగే ఆ జాంబీస్ యొక్క వైరస్ క్రియేట్ చేయడానికి ఏమేమి ఐటమ్స్ని యూస్ చేశాడో, అలాగే ఎటువంటి యానిమల్స్ని యూస్ చేశాడు అనేది టోటల్ డీటెయిల్గా ఇంకొక వీడియో కూడా చేశాడు. ఈ ఫోన్లో దానికి సంబంధించిన ఇంకొక వీడియో ఫుటేజ్ కూడా ఉంది అని అభి ఆ అమ్మాయికు చెప్పాడు. అలా చెప్పగానే అప్పుడు ఆ అమ్మాయి అభితో, నువ్వు ఆ వీడియో చూసే ఉంటావు, అయితే నీకు ఆ విషయం గురించి తెలిసే ఉండొచ్చు, అసలు మీ నాన్న ఈ వైరస్ని ఎలా కనిపెట్టాడో చెప్పు మాకు అని ఆ అమ్మాయి అభిని అడగగానే అప్పుడు అభి ఆ అమ్మాయికు తన ఫ్రెండ్స్కు ఏం చెప్పాడంటే, అసలు మా నాన్న ఈ జాంబీస్ యొక్క వైరస్ క్రియేట్ చేయడానికి ముందే 1 ఇయర్ బ్యాకే చాలా ప్లాన్స్ చేశాడు. మా నాన్నకు ఇంటర్నేషనల్గా చాలా కాంటాక్ట్స్, చాలా లింక్స్ ఉన్నాయి. దాని కారణంగా ఆ వైరస్ కనుక్కోవడానికి మా నాన్న దేశ విదేశాల్లో ఉండే చాలామంది సైంటిస్టులని కాంటాక్ట్ అయ్యాడు. మా నాన్నకు ఇతర దేశాలకు కూడా చాలామంది సైంటిస్ట్తో లింక్స్ ఉన్నాయి, టైప్స్ ఉన్నాయి, అలాగే వాళ్ళతో కాంటాక్ట్స్ లింక్స్ ఉన్నాయి. దాని కారణంగా మా నాన్న దేశ విదేశాలకు వెళ్ళి కొంతమంది పెద్ద పెద్ద సైంటిస్ట్ని కలిసి అందులో ఒక సైంటిస్ట్తో మా నాన్న చాలాసేపు మాట్లాడాడు. అలా మాట్లాడి చివరికి ఆ సైంటిస్ట్ చెప్పినట్టుగా ఒక వైరస్ గురించి కనుక్కున్నారు. కానీ ఆ సైంటిస్ట్ ముందుగానే చెప్పాడు, చూడు, ఇప్పుడు నువ్వు కనిపెట్టే వైరస్ వల్ల మనుషులు ప్రాణాలతో ఉంటారు, కానీ వాళ్ళ బ్రెయిన్ డెడ్ అయి ఉంటుంది, అంటే ఒక బ్రతికున్న శవంతో సమానం అన్నమాట. దాన్నే మనం జాంబీస్ అంటాము. అంటే ఇప్పుడు నువ్వు కనిపెట్టే వైరస్ జాంబీ వైరస్ కి సంబంధించింది. ఈ వైరస్ వల్ల జనాలందరూ జాంబీస్ గా మారిపోతారు. సో ఇక్కడతో నువ్వు డ్రాప్ అవడం మంచిది. ఇటువంటి వైరస్ వల్ల జనాలకు ఇబ్బంది, అలాగే ప్రాణాపాయం కూడా వస్తుంది అని ఆ సైంటిస్ట్ మా నాన్నతో చెప్పగా అప్పుడు మా నాన్న ఆ సైంటిస్ట్ చెప్పిన మాటలు మొత్తం పక్కన పెట్టి అందులో ఒకే ఒక టాపిక్ ని ఎంచుకొని ఆ టాపిక్ పైన రీసెర్చ్ ని కొనసాగించారు. అసలు ఆ టాపిక్ ఏంటంటే జాంబీస్ వైరస్. జాంబీస్ వైరస్ వల్ల చనిపోయిన వ్యక్తికి ప్రాణం వస్తుంది అని అదొక్క మాట మాత్రం మా నాన్న మైండ్లో చాలా బలంగా నిలిచిపోయింది. సో దాని కారణంగా ఎంత కష్టమైన పర్లేదు ఆ జాంబీ వైరస్ని కనిపెట్టాలని చివరికి మా నాన్న కనిపెట్టాడు. కానీ ఆ జాంబీ వైరస్ కనిపెట్టాలి అంటే ఒక యానిమల్ కావాలి. కానీ ఆ యానిమల్ ఏంటి అంటే అది సముద్రంలో ఉండే ఒక చిన్న చేప. ఒక చేప వల్లనే జాంబీ యొక్క వైరస్ క్రియేట్ అవుతుంది, అలాగే అదే చేప వల్ల జాంబీ యొక్క వైరస్ కూడా చనిపోతుంది. అంటే ఆ ఒక్క చేప వల్ల వైరస్ని స్ప్రెడ్ చేయొచ్చు, అలాగే ఆ వైరస్ని చంపొచ్చు. జాంబీ వైరస్ని క్రియేట్ చేయాలన్నా ఆ చేప యొక్క డిఎన్ఏ కావాలి, అలాగే జాంబీస్ యొక్క వైరస్ని చంపాలి అన్నా ఆ చేప యొక్క డిఎన్ఏనే కావాలి. సో ఆ చేప యొక్క డిఎన్ఏ తోటే ఇలా జాంబీస్ వైరస్ని క్రియేట్ చేయొచ్చు, ఆ వైరస్ని కూడా చంపొచ్చు అని మా నాన్న ఒక వీడియో చేసి మరీ డీటెయిల్గా చెప్పాడు అని అభి ఆ అమ్మాయికు వాళ్ళ నాన్నకు పూర్తిగా వివరించారు మరి చెప్పడం జరిగింది. ఇక దాని తర్వాత ఆ అమ్మాయి అభితో, సో ఓకే గైస్, మిగతా స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్, మళ్ళీ కలుద్దాం.